ఏపీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వైఖరి అసంతృప్తి కలిగిస్తోందన్నారు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు. అమెరికా పర్యటనలో భాగంగా సతీమణి, జెడ్పీ చైర్మన్ గద్దె అనురాధతో కలిసి ఆయన న్యూజెర్సీ చేరుకున్నారు. రాష్ట పరిస్థితులపై తన అభిప్రాయాలను టీవీ 5తో పంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారంటున్న గద్దె రామ్మోహన్తో మా ప్రతినిధి సింహ ఫేస్ టు ఫేస్. గద్దె రామ్మోహన్ గారు యుఎస్ఏ పర్యటన వచ్చారండి. సో ఈ యుఎస్ఏ పర్యటనలో న్యూజెర్సీలో రావడం జరిగింది. ఇక్కడ అందరినీ కలుసుకున్నారు. మరి ఈ సందర్భంగా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులు, అదేవిధంగా ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవసరమైన సందర్భం. మరి దీనికోసం పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. అటు మీరు మిత్రపక్షంగా ఉండి కూడా మీకు బీజేపీ పార్టీ నుంచి సహకారం అసలు లభిస్తుందా అనే క్వశ్చన్ మార్క్ గా ఉంది ఈరోజు. మరి దానికి సంబంధించి చెప్పండి. ఇక 2 సంవత్సరాలు పూర్తయింది బీజేపీ పార్టీ, అదే తెలుగుదేశం పార్టీ ఒక అనుబంధంతో ఎలక్షన్ నిలబడ్డాయి. 2 పార్టీలు కూడా ఈ రాష్ట్రానికి కావాల్సిన సౌకర్యాలు కానీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామని చెప్పామని చంద్రబాబు గారు చెప్పారు, మోడీ గారు కూడా చెప్పారు. స్వయాన మోడీ గారు ప్రత్యక్షంగా ఈ రాష్ట్రంలో పలు సమావేశాల్లో పాల్గొని ఈ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా చూస్తానని చెప్పారు. మరి ప్రత్యేకంగా చూస్తానని చెప్పి ప్రత్యేక హోదా మీద ఈ రోజు వరకు మాట్లాడకపోవడం చాలా అన్యాయమని నేను భావిస్తాను. ఎందుకంటే ఇప్పటివరకు సహనంతో, ఓర్పుతో, ఇంకా ఇస్తారనే భావంతో మా ముఖ్యమంత్రి గారు కానీ మేమందరం కూడా ఆశగా ఉన్నాం కేంద్రం. ఎందుకంటే ఇచ్చే స్థితిలో వాళ్ళు ఉన్నారు, తీసుకునే స్థితిలో మేము ఉన్నాం. మోడీ గారు మూడు పర్యాయాలు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారు. ఆ రాష్ట్రం బాగా అభివృద్ధి పరిచారని చెప్పి ఈ రోజున 30 సంవత్సరాల తర్వాత ఈ భారతదేశంలో ఒకే పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇంకోళ్ళ సహకారం లేకుండా ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే నేను వ్యక్తిగతంగా భావిస్తాను అది బీజేపీ గొప్పతనం కాదు. మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నాడు, మోడీ గారు ప్రధానమంత్రి అయితే అభివృద్ధి బాగా జరుగుద్ది అనే ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు బీజేపీకి ఓటిచ్చారు. ఎందుకంటే నాకు తెలిసిన తర్వాత నేను రాజకీయ జీవితం 20 సంవత్సరాలు పైబడింది. ఎప్పుడూ కూడా ఇంత మెజారిటీ ఉన్న ప్రభుత్వం కేంద్రంలో రాలే. అలా వచ్చి ఒక మోడీ గారి నాయకత్వంలో ఈ రోజున ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆ మోడీ గారు ప్రజల ఆశని ఒమ్ము చేశారని నేను అనుకుంటాను. ప్రతి ఒక్కరిని ఈ రాష్ట్రంలో కాదు ఇతర రాష్ట్ర ఏ రాష్ట్ర భారతదేశంలో ఏ ఒక్కళ్ళు కూడా మోడీ గారికి మేము ఓటేశామని ఈ రోజున వేసినందుకు గర్వపడుతున్నామని చెప్పుకునే స్థితి ఈ రోజు ఉందని నేను అనుకోవట్లేదు. పోలవరం ప్రాజెక్టుకి మండలాల ముంపుదల మండలాలని ఒక ఆర్డినెన్స్ ఇవ్వడంలో ఖచ్చితంగా ఆయన సహాయం చేశారు మన రాష్ట్రానికి. కానీ వాళ్ళ పోలవరం ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేయడానికి కానీ లేకపోతే ప్రత్యేక హోదా చాలా ప్రత్యేక హోదా ఒకటే మనకి జీవన సమస్య అన్న కానీ ప్రత్యేక హోదా కూడా చాలా అవసరం. ఇవాళ అవసరం ఉన్న చోట ఇవ్వకుండా బీహార్ ఎన్నికల్లో అక్కడ ఎవరు ఆడకుండానే అనౌన్స్ చేసి ఆ రోజు ప్రజలేమీ అక్కడ స్వీకరించాలా? ఎందుకంటే మనం చిత్తశుద్ధితో అనౌన్స్ చేస్తున్నాం. ఇప్పుడు మనం అధికారంలో రాగానే ఈ ఆంధ్ర రాష్ట్ర ఇబ్బందులు ఉంది, వీళ్ళకి ఇన్ని కోట్లు ఇవ్వాలని ఇస్తే అందరూ ఎప్రిషియేట్ చేస్తారు. దానికి ఎవరు కూడా కాదనరు. రేపు ఎలక్షన్ జరుగుతూ ఉండగా ఇవాళ వెళ్ళి బీహార్లో 100 కోట్లు ఇస్తాం, 150 కోట్లు ఇస్తాం అంటే వాళ్ళందరూ తీవ్రంగా డిపాజిట్లు కూడా గల్లం చేసి బీజేపీని వెనక పంపించారు. అందువల్ల మోడీ గారు నాయకత్వం ఇంకా మాకు విశ్వాసం ఉంది. 2 సంవత్సరాలు పూర్తయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇప్పటికే చాలా కాలాతీతమైంది, చాలా విలువైన కాలాన్ని ఆంధ్ర రాష్ట్రం నష్టపోయింది. మనకి ఏ పార్టీ తీసుకున్నా కూడా అటు ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వచ్చాక బీజేపీ పార్టీ అనే కానీ అంటే రెండు దొందు దొందు అనే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళ విధానాలు అదే విధంగా ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ చూసినట్టయితే రాజకీయ పార్టీ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క పార్టీ కూడా పనిచేస్తున్నట్టుగా అసలు మీకు అనిపిస్తుందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక దుర్మార్గమైన ఆలోచనతో దొడ్డిదారిన అధికారంలోకి రావాలని చెప్పి తెలుగు ప్రజల్ని ఒక పణంగా పెట్టారు. ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక పావుగా వాడారు, ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇక వాళ్ళ విషయంలో రానున్న 100 సంవత్సరాల్లో ప్రజలు వాళ్ళని క్షమిస్తారని నేనైతే అనుకుంటా నాకున్న గ్రౌండ్ రియాలిటీస్లో. ఇక బీజేపీ అంటారా, ఇవాళ బీజేపీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి సరైన న్యాయం చేయట్లేదనే అభిప్రాయం ప్రతి ఒక్కళ్ళు కలిగింది. ఇవాళ ప్రజాభిప్రాయం ఎవరు కాదండి. ఇవాళ నాయకులు ఎన్ని చెప్పినా, మేము ఎన్ని మాటలు చెప్పినా, లేదా బీజేపీ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా, ప్రతి ఒక్క మనిషి కూడా ఆలోచన శక్తి పరుడు. వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళందరూ ఆలోచిస్తూ ఉన్నారు. మాకున్న ఇన్ఫర్మేషన్లో వాళ్ళ ఆలోచనలో ఖచ్చితంగా బీజేపీ సహకరించట్లేదు. అందువల్ల చంద్రబాబు గారు అనేక గంటల పాటు కష్టపడినా రావాల్సినంత అభివృద్ధి రాకపోవడానికి కారణం
కేంద్రం యొక్క సహకారం లేకపోవడం. ఇలాంటి సమయంలో మోడీ గారు సహకరిస్తే మరింత అభివృద్ధి చెంది ఇటు మోడీ గారు చంద్రబాబు ఇద్దరు యొక్క ప్రాధాన్యత కూడా ప్రజల్లో మంచి మార్కు పడే అవకాశం ఉంది. అలాంటి మార్కు పడే అవకాశాన్ని ఆయన దూరం చేసుకుంటున్నారు ఈ మోడీ గారు అనేది నా అభిప్రాయం. వాళ్ళు కుండ బద్దలు కొట్టినట్టు చాలా క్లియర్ గా చెప్తున్నారు, మేము ప్రత్యేక హోదా ఇవ్వము ఇవ్వలేము అని చెప్తున్నారు. ఎందుకని అయినా కూడా టీడీపీ ఇంకా చంద్రబాబు నాయుడు గారు వెయిట్ చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి బయటకు రావచ్చు కదా. అంటే ప్రభుత్వం నుంచి బయటకు వస్తేనే మేలు జరుగుద్దు అనుకుంటే రావడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు. కేంద్రంతో ఇంకా ఆలోచన చేసి కేంద్రానికి రిక్వెస్ట్ చేసి మనకు రావాల్సిన సౌకర్యాలు పొందపరుచుకున్న దాంట్లో సఫలీకృతం కాగలమనే ఆలోచన ఇంకా ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇప్పుడు వరకు 2 సంవత్సరాలు పూర్తయిన మాట వాస్తవం, 2 సంవత్సరాలు కూడా చాలా ఇలువైన కాలం అనే మాట కూడా వాస్తవం. ఇంకా ఉన్నది కూడా కేవలం 2 సంవత్సరాలు, తర్వాత 1 సంవత్సరం 3 సంవత్సరం అంతా ఎలక్షన్లకు పోదు కాబట్టి 2 సంవత్సరాల్లో ఇంకేదైనా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకున్నదల్లా ఏకైక ఇక పోలవరం కాలం అని 2018 పూర్తి చేస్తామని చెప్పాము, దానికి కేంద్రం సహకరిస్తామన్నారు, ఇంకా వాళ్ళ సహకారం వస్తేనే ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ప్రజలు వాళ్ళు జరిగే ప్రతి సున్నితమైన విషయాన్ని పెద్ద విషయాన్ని కూడా చాలా చక్కగా గమనిస్తా ఉన్నారు. వాళ్ళు నాయకులు కూడా రానంత గమనం కూడా ప్రజల్లో కూడా ఉంది. అందువలన ఎవరు తప్పు చేస్తే వాళ్ళని ప్రజలు శిక్షిస్తారు. మీ విషయానికి వచ్చినట్లయితే ఈ అమరావతి విషయంలో కానీ విజయవాడ డెవలప్మెంట్ లో కానీ మీరు ఎటువంటి పాత్ర మీ ముద్ర వేయబోతున్నారు? అమరావతి రాజధాని ప్రాంతం కృష్ణా జిల్లాకి మొట్టమొదటి నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాకి చైర్మన్ గా పదవి తీసుకోవటం ఒక అదృష్టంగా భావిస్తూనే ఒక బాధ్యతగా స్వీకరిస్తున్నాను. ఈ రోజున మరి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మరి తగినంత మనం అనుకున్నంతగా సహాయం అందటం లేదు. ఇవాళ మనందరం కూడా ఈ ప్రత్యేక హోదా మీద ఒక వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆలోచన చెప్పడంతో మరి ప్రజలందరూ కూడా చాలా ఆందోళనతో ఉన్న ఒక ధైర్యం అందరికీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవసరమైతే మరి ఎంతో ఆలోచన చేసి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగే సమర్థత ఉన్న మంత్రి అని ముఖ్యమంత్రి అని చెప్పి అందరూ ప్రజలంతా అదే ధైర్యంతో ఉన్నారు. మరి ఈ రోజున కేంద్రం నుంచి కూడా తప్పనిసరిగా ఇప్పటికీ కూడా మరి అందరికీ ఇంకా ఆశ ఉంది, తప్పనిసరిగా కేంద్రం నుంచి మనకు సహకారం లభించాలని మరి అభివృద్ధికి ఆకాంక్ష ఏమాత్రం చేతురంజించినా తప్పకుండా ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి ముందుంటారని తెలియజేస్తూ ఎన్ఆర్ఐ సహకారం అదేవిధంగా సోషల్ వర్క్సే కానీ లేదా రాజధాని నిర్మాణంలో బిజినెస్ కానీ లేదా సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఆయా రంగాల్లో ఎటువంటి ఆల్రెడీ ఏపీఎన్ఆర్టీని స్థాపించి పలు సూచనలు సలహాలు ఆల్రెడీ ఇస్తున్నారు, అలా దానివల్ల ఎంతవరకు ప్రతిఫలాలు సాధిస్తున్నారు? ఎన్ఆర్ఐ చేస్తున్న సేవ అది మరవలేంది, ఇది 10 మందికి ఆదర్శం, ఇది అనేక మందికి ప్రోత్సాహం కలిగిస్తా ఉంది. ఈ రోజు కూడా వాళ్ళు ఏం కావాలంటే అది మాకున్న శక్తినంతా కూడా దారిపోసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవడానికి మేము మీతో పాటు కలిసి వస్తాం, మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి అని చెబుతా ఉన్నారు. ఇవాళ పరిశ్రమలు చాలా పరిశ్రమలు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడి నుంచి తీసుకొచ్చి కనీస వసతులు కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అక్కడ తీసుకొచ్చి ఆ పరిశ్రమలన్నీ కూడా అక్కడ పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు.